एपी सीएम जगन तो तनकु मंची संबंधाले उन्नायन्नारु माजी मंत्री बालिनेनी श्रीनिवास रेड्डी सीएम जगन तो भेटी अयिना आयन जिल्ला समस्यलतो पाटु पार्टी विषयालनु कूडा चर्चिंचुन्नारु पार्टीलो कोंदरु तनने इब्बंदी पेट्टिनप्पटिकी वारितो फाइट चेशारन्नारु बालिनेनी श्रीनिवास रेड्डी एपी सीएम जगन्नु तानु कलवडंलो कोत्तेमी लेदन्नारु बालिनेनी श्रीनिवास रेड्डी गुरुवारं गुंटूर जिल्ला ताडेपल्लिलोनी सीएम क्यांपु कार्यालयंलो आयन सीएम जगन तो भेटी अय्यारु ई भेटीलो प्रकाशं जिल्लाकु संबंधिंचिन अभिवृद्धि पनुलतो पाटु पार्टी परिस्थितिपै चर्चिंचिनट्लु बालिनेनी श्रीनिवास रेड्डी तेलिपारु तनकु पार्टी मारे आलोचन अवसरं एमात्रं लेवन्नारु बालिनेनी तानु पार्टीपै गानी सीएम जगन्पै गानी अलगलेदनी आयन स्पष्टं चेशारु పార్టీలో కొందరు తనను ఇబ్బంది పెట్టారని అయితే తాను వారిపై ఫైట్ చేశానన్నారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీలో విభేదాలను పరిష్కరిస్తానని సీఎం జగన్ తనకు హామీ ఇచ్చారని చెప్పారు అంటే నేను ఎప్పుడు కూడా ఈ ప్రోటోకాల్ విషయం ఇవన్నీ ఎప్పుడు కూడా ఫీల్ అయ్యింది దాఖలాలు లేవు ఎప్పుడు కూడా కాకపోతే పార్టీలో ఉన్న వాళ్ళు ఏదో కావాలని మీడియాకి ఏదో చేసి చేస్తుందని చెప్పి ఫీల్ అయిన తప్పే వేరే ప్రోటోకాల్ కోసం మంత్రి పదవినే వదులుకొని వచ్చినాడు నేను ప్రోటోకాల్ కోసం అంతలానూ తాపత్రపడాల్సిన పని లేదు నాకు నేను అలక ఎప్పుడు లేదు కాకపోతే ఏంటంటే నాకు విత్ఇన్ ద పార్టీ వాళ్ళు కొంతమంది ఇబ్బంది పెట్టారు దాని గురించే నేను ఫైట్ చేశాను తప్ప వేరే ఉద్దేశం వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న బాలినేని శ్రీనివాస రెడ్డి గత నెలలో సంచలన నిర్ణయం తీసుకున్నారు నెల్లూరు తిరుపతి కడప జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా ఉండగా ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు దీనిపై పలుమార్లు సీఎం జగన్ ఆయనతో మాట్లాడి బుజ్జగించేందుకు ప్రయత్నించారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో పాటు ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు నేతలతో బాలినేని శ్రీనివాసరెడ్డికి కొంతకాలంగా వివాదం నడుస్తోందని ప్రచారం సాగుతోంది తాను పార్టీ టికెట్లు ఇప్పించిన ఎమ్మెల్యేలే తనపై వివాదాలు సృష్టిస్తూ సీఎంకు ఫిర్యాదు చేస్తున్నారని ఇటీవల ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలినేని కంటతడిపెట్టారు ఈ నేపథ్యంలో నేతల మధ్య ఉన్న విభేదాల అంశంపై సీఎంకు బాలినేని వివరించినట్టుగా తెలుస్తోంది పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారు అయితే సీనియారిటీ ఎలాంటి సమస్యలున్నా పరిష్కరించే వ్యక్తిగా పేరుండడంతో ఈయనకే మరోసారి రీజనల్ కోఆర్డినేటర్ పదవిని కట్టబెట్టాలని సీఎం జగన్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది అందుకోసమే బాలినేని శ్రీనివాసరెడ్డిని సీఎంఓకు పిలిపించుకున్నారని వైసీపీలో చర్చ జరుగుతోంది